వైజాగ్ రాజధాని తీయడం వల్ల యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సార్. డెవలప్మెంట్ బాగుంది. మేమైతే రాజధాని రావాలని అనుకుంటున్నాం, ఎందుకంటే రేపొద్దున ఇక్కడ ఆధునికంగా కొత్త ఆఫీసులు వస్తే రేపొద్దున మా పిల్లలు, ఇప్పుడు మేము ఆటో వేసుకున్నాం, మా పిల్లలు ఆటో వేసుకోలేరు కదా, అలాగే కనీసం ఇంటర్మీడియట్ ఏదైనా చదువుకున్నారు అనుకో, రాజధాని రావడం వల్ల కొత్త కొత్త ఆఫీసులు వస్తే దానివల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం మేము రాజధాని రావడం మంచిది అనుకుంటున్నాం. అమరావతి రాష్ట్రం అంటే ఇప్పుడు ఒక జిల్లాకి లాభం చేయాలని మరొక జిల్లాకి ఎక్కడైనా నష్టం జరుగుతుంది. వాళ్ళు భూములు తీసుకున్నారంటే దానికి అక్కడ కూడా రాజధానిలో ముఖ్యమంత్రి గారు ఏడు చెప్తున్నారు, ఎక్కడ కూడా అన్యాయం జరగదు. మూడు విధాలుగా అన్ని ప్రభుత్వ రంగాలు ఒక్కొక్క కార్యాలయాల్ని ఒక్కొక్క చోట నిర్మిస్తాము, విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము, ముఖ్యమంత్రి కార్యాలయం, గవర్నర్ కార్యాలయం, గవర్నర్ వసతి అన్నీ ఏర్పాట్లు చేస్తామండి. అలాగే ఒక కర్నూలులో ఒక విధంగా నేను ఇప్పుడు మనం గతంలో హైదరాబాద్ను డెవలప్ చేసుకుని విడిచిపెట్టేటప్పుడు శూన్యంగా వచ్చాం, అలాగే ఒకే జిల్లాని ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని ఉంటే ఆ పని గత ముఖ్యమంత్రులు చేశారు కాబట్టే మనం హైదరాబాద్ను వదులుకోవడానికి ఎన్నో బాధలు పడ్డాం. మరి అదే పని ఈ ముఖ్యమంత్రి కూడా చేస్తే, ఒక్క విజయవాడని డెవలప్ చేస్తే మిగతా ప్రాంతాలను మనం ఎలాగ అభివృద్ధి అవుతాయి అవసరాలు. అటో ఐటీ కారిడార్ ఎదగాలి, అందులో విశాఖపట్నంకి వచ్చేప్పటికీ సీసోర్ పరంగా కూడా చూసుకుంటే చాలా ఎక్కువ సంపద ఉంది, దాన్ని వినియోగించుకోవడానికి పోర్టు దాని యొక్క డెవలప్మెంట్ని ఏర్పాటు చేసుకోవాలి. విశాఖపట్నం 30 కిలోమీటర్లు సముద్ర ప్రాంతం ఉంది, దాన్ని ఊరికనే ఎలాగ విడిచిపెడుతున్నారు తప్ప దాన్ని సముద్రం నడిచే మత్స్య సంపదని సౌకర్యం కల్పించి దాన్ని ఏర్పాటు చేసే ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వాలు వచ్చి కూడా చేయలేదు. అవి చేస్తుంటే విశాఖపట్నంలో మత్స్యకారులే కాదు మిగతా వాళ్ళకు కూడా అనేక విధాలుగా ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, కళాశాలకు వసతి పెరుగుతుంది, డ్రైవర్లకు పనులు దొరుకుతాయి, ఇంకా అన్నీ జరుగుతాయి అనేక విధంగా. ఈ విధంగా చేసుకొస్తే బాగుంటుందని ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏదో విశాఖపట్నం డెవలప్ చేయాలనుకున్నారు, దానికి మేము చాలా సంతోషిస్తున్నాం సార్. మరి ఈ బాబాకి కొన్ని దగ్గర బాగుంటుంది, కొన్ని దగ్గర బాగాలేదు, కొన్ని మందికి అందుతుంది. మనంటే కార్మికులు ఉన్నామంటే కళాశాల ఉన్నామంటే మాకు రిక్షా మీద నాకుకోవడం, బస్సు మోసుకోవడం మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే పని కూడా సరిగ్గా ఉన్నలాగా అక్కడికి వెళ్ళే సరే పెద్దగా ఉండట్లేదు. అన్నీ ఆపేస్తాయి. బాగానే ఉందండి, చాలా జరుగుతుందండి, కొంతమంది బాగానే ఉంది. ఎక్కడొక్కడ కనీసం ఇక్కడ బస్త మోసుకున్నాడు, కనీసం రిక్షా కార్మికులు రిక్షా మీద తోలుకొని బస్త మోసుకున్నాడు చేస్తున్నాను, ఏం లేదండి. ఎక్కడికి వెళ్ళే సరే 10 రూపాయలు ఇవ్వాల్సింది, 5 రూపాయలు అని ఎందుకు ఇవ్వాలని ఒకలా ఇక్కడ చూస్తే కొనుక్కుందామని ఏదైనా తిందామన్నా సరే ఒక టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు 6 రూపాయలు అవుతుంది. అలాగే ఏదైనా మరి సాయంకాలం ఉందంటే ఏదో ఇంతంత తాగి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అవి కొనుక్కొని తాగాలంటే ఈ పొగలల్లో కష్టపడి సాయంకాలం ఎంతంత తాగాలంటే చాలా దీనిగా భారీ తాగాలంటే వాళ్ళు చదివి మధ్యపాన బాగానే పెట్టారు అతను, పెట్టడం అంటే బాగానే ఉంది, కానీ మా ఘోరంగా పెట్టి అదొకటి బాధ. అది కూడా మాకు వచ్చేదంతా 5 రూపాయలు వస్తుంది, కొలగోరం అంటే 5 రూపాయలు, 10 రూపాయలు అంటే ఎందుకు అయ్యానంటారు, ఎందుకంటే 5 రూపాయలు ఎన్ని మోడల్ మోస్తే ఎన్ని 5 రూపాయలు వస్తుంది, అది మాకు చెప్పాల్సి మా కష్టం అదే చెప్పదు. మరి అంతగా నాకు తెలియదు సరిగ్గా. డెవలప్మెంట్ మరి అన్ని వర్క్స్ అవి ఉంటాయి కదా, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందా, ఫ్యూచర్లో అన్నీ బాగుంటాయి కదా. విశాఖపట్నం డెవలప్ మరి రాజధాని ఒకటి ఉండాలి కదా, మరి మన ఎక్కడో రాజధాని ఉంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి మన సుఖం ఉందా, ప్రకటించారా మరి దాన్ని డెవలప్మెంట్ చేయాలా, మరి న్యాయం చేసి మనకు న్యాయం చేయాలి. అవును సార్, ప్రజెంట్ అంటే అభివృద్ధి చెందింది, ఎందుకంటే వైజాగ్ అంట్లికాడ అనుకోలేము ఉంది కాబట్టి అరటి జడ్జికుట్టి క్యాపిటల్కి మాత్రం బాగా సహకరించింది. దీని వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ప్రజలకి ఎన్నో అవకాశాలు వస్తే ఎన్నో డెవలప్ అవుతుంది అనమాట, రావడం వల్ల మాత్రం అందుకు ఓకే. జనపద శుభ్రం సార్, ఎక్సెంట్ బాగా 3 రాజ్యాలను శుభ్రం అంటే, ఎందుకంటే మొత్తం జనాలందరికీ ఏంటంటే ఒక దగ్గర పాలనంటే అక్కడ భూమిని డెవలప్ అవుతాయి. ఈ 3 క్యాపిటల్ అన్న వాళ్ళు అందరూ కూడా డెవలప్ అవుతారు అనమాట, ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం సరైంది అనమాట. ఒక దగ్గర డెవలప్ కాకుండా అన్ని దగ్గర డెవలప్ అనే ఉద్దేశం చాలా బాగుంది, బెస్ట్ పథకాలు బాగున్నాయి. అమ్మఒడి మాత్రం ఎక్సెంట్ ఉంది సార్, ఎందుకంటే ఈ రోజుల్లోనే ఈ వైజాగ్కి వలస కింద వచ్చేవారు మాత్రం వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో సర్వీస్ ఇబ్బంది పడుతున్నారు, అలాంటప్పుడు ఇరాటి సహాయం చేస్తారు, ఎంతెంత 15,000 ఇచ్చి వాళ్ళ యొక్క సహాయం మాత్రం బాగా చేస్తాం సార్. ఈ అమ్మఒడి మాత్రం ఎక్సెంట్, రైతు బోర్డర్స్ ఇంకా ఎక్సెంట్, ఎందుకంటే వాళ్ళు ఎట్టే పెట్టుబడి డబ్బులు వచ్చే కాదు. ఇప్పుడు అదర్ది 12,500 నుంచి ఇంకా 13,500 పెంచారు కాబట్టి రైతులు కామంది ఇది సువర్ణ అవకాశం. జగన్ పాలంటే ప్రస్తుతం నా అభిప్రాయం అంటే డెవలప్ మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగున్నాం, కాకపోతే సంక్షేమాలు ఎక్కువగా జరపడం జరుగుతుంది, అది ఒక అందుకు మంచిది. ఇంకా రాజధాని విషయం అంటే మరి 3 క్యాపిటల్ అని ముందు నుంచే అనుకుంటున్నారు కదా, ఇంకేదైనా సరే అదే అయ్యేటట్టు ఉంది, అమరావతి రాజధాని స్ట్రైట్ అయ్యేటట్లేదు.
మూడు రాజధానులు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయేటట్టుంది. అభివృద్ధి అంటే 13 జిల్లాలకు అభివృద్ధి జరుగుతుందని అందరూ టాక్ అంతే, మరి అభివృద్ధి జరుగుతుందంటే భవిష్యత్తులో చూడవలసి ఉంటుంది. అది ఆ రాజధాని అన్నది పెద్ద మౌలిలండి, అది అమరావతి రాజధాని అన్నది. ఎవరో కొంతమంది వ్యక్తుల గురించే కానీ రాజధాని అందరి గురించే కాదు, ఒక వర్గానికి సంబంధించి వాళ్ళు సుఖపడడానికి అది రాజధాని, ప్రజల గురించి అదేం కాదు అది. కాకపోతే ఒక దగ్గర రాజధాని ఉండి అన్నీ ఉంటే బాగానే ఉంటాయి, అన్నీ అందుబాటులో ఉంటాయి, సచివాలయం, సెక్రటరీ, రాజభవన్, సీఎం ఆఫీస్ అన్నీ. కాకపోతే ఏంటంటే మరి గవర్నమెంట్ తాలూకు ఒపీనియన్ ఎలా ఉంటుంది, మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.